జైలు నుండి ఎస్కేప్ అవ్వడానికి క్రిమినల్స్ ఎంత పక్కా ప్లాన్స్ వేస్తారో మనం సినిమాల్లో చూసుంటాం. కానీ రియల్ లైఫ్లో కూడా మూవీస్ని తలదన్నే విధంగా మాస్టర్ ప్లాన్ వేసి జైలు నుండి తప్పించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాధారణంగా ప్రిజన్ ఎస్కేప్ అనేది చాలా రేర్గా జరుగుతుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా హై సెక్యూరిటీ, ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఇంకా పోలీసుల సర్వైలెన్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఎస్కేప్ అవ్వడం అనుకున్నంత ఈజీ కాదు. అయినా సరే జైలు శిక్షలు ఉన్నంతకాలం జైలు నుండి ఎస్కేప్ అవ్వడం కూడా ఉంటూనే ఉంటుంది. అయితే ఈ ఎస్కేపింగ్ అనేది మామూలుగా జరిగితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ కొంతమంది ప్రిజనర్స్ ఎంతో కన్నింగ్ నేచర్తో ఆలోచించి జైలు నుండి మాస్టర్ ప్లాన్ వేసి మరీ ఎస్కేప్ అయ్యారు. అలాంటి వాళ్ళు ప్రపంచంలోనే ది గ్రేట్ ఎస్కేపర్స్గా రికార్డుకి ఎక్కారు. అలాంటి టాప్ 10 మోస్ట్ డేరింగ్ అండ్ అమేజింగ్ ప్రిజన్ ఎస్కేప్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నంబర్ 10, జాన్ డిలింజర్. జాన్ హెర్బర్ట్ డిలింజర్ ఒక అమెరికన్ గ్యాంగ్స్టర్. ఇతనికి ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ని డిలింజర్ గ్యాంగ్ లేదా ది టెర్రర్ గ్యాంగ్ అని పిలిచేవారు. డిలింజర్ తన గ్యాంగ్తో కలిసి చాలా బ్యాంక్ రాబరీస్ చేశాడు. మొత్తం 24 బ్యాంకుల్ని, 4 పోలీస్ స్టేషన్లని రాబరీ చేసినట్లు తేలింది. డిలింజర్ 2 జైలు నుండి తప్పించుకున్నాడు. ఇండియానాలో జైల్లో ఉన్న టైంలో డిలింజర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాంక్ రాబర్స్తో ఫ్రెండ్షిప్ చేసేవాడు. అప్పటి నుండి అతను మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిమినల్గా మారాడు. 2 బ్యాంకుల్ని రాబరీ చేసిన తర్వాత డిలింజర్ 1933 పట్టుబడ్డాడు. బ్లఫ్టన్ బ్యాంక్ రాబరీకి సంబంధించి డిలింజర్ని లీమాలోని అలెన్ కౌంటీ అనే జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. కొద్ది రోజులకే డిలింజర్ గ్యాంగ్ మెంబర్ అయిన పియర్ పాంట్ పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి డిలింజర్ని సెల్ నుండి రిలీజ్ అయ్యేలా చేశాడు. మరో బ్యాంక్ రాబరీ తర్వాత జనవరి 25, 1934 డిలింజర్ని ఎఫ్బీఐ అరెస్ట్ చేసి క్రౌన్ పాయింట్ జైలుకి పంపించింది. ఎస్కేప్ అవ్వడానికి వీల్లేని విధంగా ఆయన్ని క్యాప్చర్ చేశారు. కానీ మార్చి 3, 1934 డిలింజర్ మళ్ళీ తప్పించుకున్నాడు. అది ఎలా అంటే, అతని దగ్గర ఉన్న ఒక చిన్న వుడ్ పీస్ని గన్లా తయారు చేసి దానికి షేప్ లేని ప్రతి చోట పొటాటోతో కవర్ చేసి ఫైనల్గా షూ పాలిష్తో రబ్ చేసి చూడడానికి అచ్చం గన్లా ఉండేలా చేశాడు. ఆ ఫేక్ గన్నే రియల్ గన్ అన్నట్లు బెదిరించి ప్రిజన్ నుండి ఎస్కేప్ అయ్యాడు. కానీ జూలై 22, 1934 చికాగోలో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో ఈ డిలింజర్ చనిపోయాడు. నెక్స్ట్ నంబర్ 9, ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కట్రాస్. ఈ ఆల్కట్రాస్ అనేది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఐలాండ్. అమెరికాలో వివిధ రకాల క్రైమ్స్లో శిక్ష అనుభవించే కరుడు కట్టిన ఖైదీల్ని ఈ ఆల్కట్రాస్ ఐలాండ్లోని జైలుకు షిఫ్ట్ చేసేవారు. సముద్ర తీరానికి సుమారు 3 దూరంలో ఉండే ఈ జైలుని ది రాక్ అని పిలుస్తారు. చుట్టూ సముద్రం ఉండటం వల్ల ఖైదీలు అక్కడి నుండి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఒకవేళ తప్పించుకున్నా ఆ ఐలాండ్ని దాటి వెళ్ళడం ఇంకా కష్టం. అయితే 1962 జూన్ 11 అర్ధరాత్రి 3 ప్రిజనర్స్ చాలా తెలివిగా ఈ జైలు నుండి తప్పించుకున్నారు. మెయిన్ స్టోరీ ఏంటంటే, వాషింగ్టన్ డీసీకి చెందిన ఫ్రాంక్లిన్ మోరిస్ చిన్నతనం నుండే క్రైమ్స్కి అలవాటు పడ్డాడు. ఇతనికి జాన్ యాంగ్లిన్ అండ్ క్లారెన్స్ యాంగ్లిన్ అనే 2 బ్రదర్స్ కూడా తోడయ్యారు. వీళ్ళు 3 కలిసి చేయని క్రైమ్ అంటూ లేదు. దీంతో వీరిని ఆల్కట్రాస్ ఐలాండ్ ప్రిజన్కి షిఫ్ట్ చేసి ఈ 3 ఒకే సెల్లో వేశారు. వారితో పాటు అలన్ వెస్ట్ అనే ప్రిజనర్ కూడా అదే సెల్లో ఉండేవాడు. వీళ్ళంతా రకరకాల రీజన్స్తో జైలుకి వచ్చినా సరే ఏదో ఒక ప్లాన్తో చాలా తెలివిగా తప్పించుకునేవారు. అలాగే ఈసారి కూడా జైలు నుండి ఎస్కేప్ అవ్వడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ఏంటంటే, రాత్రి వేళల్లో జైల్లో లైట్స్ ఆర్పేసే 0 తప్పించుకోవాలి అని. దానికోసం సెల్లో ఉన్న వాష్ బేసిన్, టాయిలెట్ పక్కన ఉండే వెంటిలేటర్ని రిమూవ్ చేయడానికి స్పూన్స్తో రోజు గోడకి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ చివరికి పెద్ద హోల్ని చేశారు. ఆ సౌండ్స్ వినిపించకుండా ఉండడానికి జైల్లో ఉండే మ్యూజిక్ కవర్లో ఆ పని చేసేవారు. అలాగే తాము సెల్లో కనిపించకపోతే సెక్యూరిటీ స్టాఫ్ తమ కోసం వెతుకుతారని తెలిసి 4 డమ్మీ ఫేస్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం సోప్స్, పేపర్స్ కలెక్ట్ చేసి 4 ఫేక్ ఫేస్లను కూడా తయారు చేశారు. పెయింటింగ్ కలర్స్ని వాడి వాటికి కలర్స్ కూడా వేశారు. జైల్లో సెలూన్ నుండి కొంచెం హెయిర్ తీసుకొచ్చి ఆ ఫేక్ హెడ్స్కి అతికించారు. అలా తయారు చేసిన ఆ 4 డమ్మీ హెడ్స్ని బెడ్పై పెట్టి దుప్పటి కప్పారు. ఇక సముద్రాన్ని దాటడం కోసం సైనికుల రైన్ కోట్ల తయారీ కోసం తెచ్చిన వాటర్ ప్రూఫ్ షీట్లని సెక్యూరిటీ గార్డ్స్కి తెలియకుండా రాబరీ చేసి లైఫ్ జాకెట్లుగా తయారు చేసుకున్నారు. తర్వాత జైలు గదికి చేసిన ఆ హోల్ నుండి ఎస్కేప్ అయ్యారు. ఆ టైంలో ఫ్రాంక్ యాంగ్లిన్ బ్రదర్స్ మాత్రం ఆ హోల్ నుండి ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి వెళ్ళి జైలు ఫెన్సింగ్ మీద నుండి సముద్రంలోకి దూకారు. కానీ వెస్ట్ మాత్రం బయటకు వెళ్ళలేకపోయాడు. దీంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీకి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయగా వెస్ట్ తమ ప్లాన్ గురించి మొత్తం చెప్పాడు. ఎస్కేప్ అయిన ఆ 3 కోసం పోలీసులు ఎంత వెతికినా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. దీంతో ఆ 3 చనిపోయి ఉంటారనే కారణంతో పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. అయితే 2013 అధికారులకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఉన్నది ఏంటంటే, నా పేరు జాన్ యాంగ్లిన్. నేను, నా సోదరుడు క్లారెన్స్ ఫ్రాంక్ మోరిస్ కలిసి 1962 జూన్ ఆల్కట్రాస్ జైలు నుండి తప్పించుకున్నాం. ఆ రోజు రాత్రి మేము సక్సెస్ఫుల్గా సముద్రాన్ని దాటి బతికి బయటపడ్డాం. ఇలా ఆ లెటర్లో రాసింది. ఆ రోజు ప్రిజనర్స్ చేసిన సాహసం ఈరోజు ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ ఎస్కేప్గా మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 8, ఆల్ఫ్రెడ్ హిండ్స్. ఈ ఆల్ఫ్రెడ్ జార్జ్ హిండ్స్ ఒక బ్రిటిష్ క్రిమినల్.
ఇతను రాబరీ చేసినందుకు గాను 12 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు 3 హై సెక్యూరిటీ ప్రెజెన్స్ నుండి సక్సెస్ఫుల్ గా బయటపడ్డాడు. హైయర్ కోర్ట్స్ కి మొత్తం 13 సార్లు అప్పీల్ చేసుకున్నప్పటికీ ఆయన అప్పీల్ ని కొట్టివేశాయి. దీంతో బ్రిటిష్ లీగల్ సిస్టమ్ పై తనకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి ఫైనల్ గా క్షమాపణ పొందగలిగాడు. జ్యువెలరీని రాబరీ చేసినందుకు గాను 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు హెన్స్. ఆ తర్వాత 1958లో నాటింగ్హామ్ ప్రిజన్ లో లాక్ చేయబడిన డోర్స్ నుండి 20 అడుగుల జైలు గోడపైకి జంప్ చేసి మరీ ఎస్కేప్ అయ్యాడు. ఇది హింట్స్ చేసిన మొదటి ఎస్కేప్. ఈ ఫీట్ చేసినందుకు గాను అతన్ని మీడియాలో హుడిని హింట్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అతను యూరోప్ లో బిల్డర్ డెకరేటర్ గా పనిచేశాడు. 6 నెలల తర్వాత అతన్ని పట్టుకుని మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ అధికారులపైనే దావా కూడా వేశాడు. ఒకసారి ఏం జరిగిందంటే కోర్టులో ఉన్నప్పుడు ఇతన్ని గార్డులు టాయిలెట్కి తీసుకెళ్లారు. హింట్స్ అప్పుడు వారిని క్యూబికల్లో కట్టేసి ప్యాడ్లాక్ ని స్క్రూ ఐస్ పై పడేసి సెకండ్ టైం ఎస్కేప్ అవుతాడు. కానీ విచిత్రం ఏంటంటే మళ్ళీ 5 గంటల తర్వాత ఎయిర్ జర్మన్ పోర్ట్లో మళ్ళీ పట్టుబడతాడు. ఆ తర్వాత కూడా మరో ప్రిజన్ నుండి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ 3rd టైం ఎస్కేప్ అయ్యాడు. ఇలా తప్పించుకున్న తర్వాత ఐర్లాండ్కి వెళ్ళి అక్కడ పేరు మార్చుకుని కార్ డీలర్గా 2 సంవత్సరాలు బతికాడు. నెక్స్ట్ నెంబర్ 7, ద గ్రేట్ ఎస్కేప్. 2వ ప్రపంచ యుద్ధం టైంలో యుద్ధ ఖైదీల్ని స్టాలక్లూఫ్ట్ 3 అనే జర్మన్ వార్ క్యాంప్లో క్యాప్చర్ చేసేవారు. అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి ఒక టన్నెల్ని తవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ గ్రేట్ ఎస్కేప్కి 1943లో రోజర్ బుషెల్ లీడర్షిప్ వహించారు. ఈ ప్లాన్ ప్రకారం టామ్, డిక్ అండ్ హ్యారీ అనే పేర్లు గల 3 టన్నెల్స్ని డిక్ చేయాలని అనుకున్నారు. అలాగే ఈ టన్నెల్ని తవ్వుతున్నంతసేపు ఆక్సిజన్ సరిగ్గా అందేలా కూడా ప్లాన్ చేసుకున్నారు. అలాగే లోపల చీకటి ఉండకుండా పవర్ సప్లై కూడా చేశారు. టన్నెల్స్ కన్స్ట్రక్షన్లో మొత్తం 600 మందికి పైగా ప్రిజనర్స్ పాల్గొన్నారని చెప్తారు. అయితే వీరిలో ఒక్కో టన్నెల్ ద్వారా 200 మంది ప్రిజనర్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలని బుషెల్ అనుకున్నాడు. టన్నెల్ తవ్వడం మొత్తం ఫినిష్ అయిన తర్వాత మార్చి 24, 1944 అర్ధరాత్రి ఈ టన్నెల్ నుండి 76 మంది ట్రావెల్ చేయగా మార్చి 25 తెల్లవారుజామున 73 మందిని గార్డ్స్ క్యాప్చర్ చేశారు. మిగిలిన ఆ 3 ఎస్కేప్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 6, పాస్కల్ పయట్. ఈ పాస్కల్ పయట్ ఒక ఫ్రెంచ్ క్రిమినల్. 1997లో బ్యాంక్ రాబరీలో సెక్యూరిటీ గార్డ్ని మర్డర్ చేసినందుకు 1999లో ప్యారిస్లో ఇతనికి 30 ఏళ్ల జైలు శిక్షను విధించారు. ఫ్రాన్స్లోని హై సెక్యూరిటీ ప్రెజెన్స్ నుండి ఒక్కసారి కాదు 2 సార్లు ఇతను తప్పించుకున్నాడు. తప్పించుకున్న ప్రతిసారి హైజాక్ చేయబడిన హెలికాప్టర్ ద్వారా ఎస్కేప్ అయ్యేవాడు. 12 అక్టోబర్ 2001లో పయట్ని జైలు నుండి తప్పించడానికి అతని ఫ్రెండ్స్ ఒక హెలికాప్టర్ని హైజాక్ చేశారు. ఇక జైల్లో ఉన్నప్పుడు పాస్కల్కి 3 ప్రిజనర్స్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ 3తో పాటు పాస్కల్ ఆ హెలికాప్టర్ సాయంతో ఎస్కేప్ అయ్యాడు. కానీ కొద్ది రోజులకే పోలీసులకి దొరికిపోయాడు. దీంతో మళ్ళీ పాస్కల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 14, 2003న పాస్కల్ లూయన్స్ జైలు నుండి మరోసారి హెలికాప్టర్ సాయంతో ఎస్కేప్ అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పాస్కల్ జాడనేది పోలీసులకు తెలియలేదు. నెక్స్ట్ నెంబర్ 5, ద టెక్సస్ 7. ఈ టెక్సస్ 7 అనేది ఒక క్రిమినల్ గ్యాంగ్. ఇందులో గార్సియా, హాల్ప్రిన్, హార్పర్, మర్ఫీ, న్యూబరీ, రివాస్, రోడ్రిగెస్ అనే 7 వ్యక్తులు కలిసి రాబరీ చేస్తూ ఉండేవారు. ఇలా దొంగతనం చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళని క్యాప్చర్ చేసినందుకు పోలీస్ ఆఫీసర్స్ పై ఫైరింగ్ జరుపుతారు. దీంతో వీళ్ళని అరెస్ట్ చేసి హై సెక్యూరిటీ జైలు అయిన జాన్ బి కానలీ యూనిట్లో ఉంచారు. అయితే డిసెంబర్ 13, 2000లో ఈ 7 ప్రిజనర్స్ అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని డిసైడ్ అవుతారు. అసలే ఈ టెక్సస్ జైల్లో సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అయినా సరే ఈ 7 క్రిమినల్స్ కలిసి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేశారు. వీరి ప్లాన్ ప్రకారం జైల్లో 16 మంది సూపర్వైజర్లు మరియు ఆఫీసర్స్ని చంపేస్తారు. తర్వాత వీళ్ళలో 3 ఆ ఆఫీసర్స్ డ్రెస్ వేసుకోగా మిగిలిన 4 హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఇక్కడ కొంతమంది ప్రిజనర్స్ ఎస్కేప్ అవుతున్నారని ఇన్ఫార్మ్ చేస్తారు. అనుకున్న ప్రకారం ఆఫీసర్స్ డ్రెస్ వేసుకున్న ఆ 3 ప్రిజనర్స్ మిగిలిన ఆ 4 క్యాప్చర్ చేస్తున్నట్లు నటిస్తూ మొత్తం 7 కలిసి అక్కడున్న పోలీస్ ప్యాన్లో ఎస్కేప్ అయ్యారు. జనవరి 21, 2001లో అమెరికా మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ షో ద్వారా వీరందరినీ పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిలో ఒకరు సూసైడ్ చేసుకోగా మిగిలిన 6లో 5కి లీథల్ ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను విధించారు. ఇంకొకరికి ఉరి శిక్షను విధించారు. నెక్స్ట్ నెంబర్ 4, యోషి షిరటోరి. ఈ యోషి షిరటోరి ఒక జపనీస్ జాతీయుడు. ఇతను చెయ్య నేరానికి 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించి 3 ఏళ్లలో 4 సార్లు జైలు నుండి తప్పించుకున్న 1 and only పర్సన్గా రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ఫేమస్ జపనీస్ నవల్ అయిన హకోగ్ని ఇతని లైఫ్ స్టోరీ ఆధారంగానే రాయడం జరిగింది. 1933లో మర్డర్ అండ్ రాబరీ చేశాడన్న డౌట్తో షిరటోరిని అరెస్ట్ చేశారు. దీంతో అతనికి జీవిత ఖైదు మరియు 23 సంవత్సరాల శిక్ష విధించబడింది. అయితే 1936లో వైర్ను ఉపయోగించి తన చేతికున్న హ్యాండ్ కప్స్ని రిమూవ్ చేయడం ద్వారా ఎస్కేప్ అయ్యాడు. కానీ తిరిగి మళ్ళీ దొరికిపోయాడు. 1942లో జైలు పైకప్పులో ఒక వెంటకుండా ఎక్కి జైలు నుండి మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు. మళ్ళీ వెంటనే పట్టుబడ్డాడు.
తర్వాత 1944లో అతను తన చేతి హ్యాండ్ కఫ్స్ వల్ల జారిపడి తప్పించుకున్నాడు, మళ్ళీ రొటీన్గా దొరికిపోయాడు. తర్వాత 1946లో షెరటోరీని అరెస్ట్ చేసి మరణశిక్షను విధించారు. ఈసారి తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటంటే 1947లో అతను ఒక సొరంగాన్ని తవ్వి దాని ద్వారా తప్పించుకున్నాడు. కానీ నెక్స్ట్ ఇయరే 1948లో అతను తప్పించుకున్న దోషి అని ఒక పోలీసు అంగీకరించిన తర్వాత తిరిగి మళ్ళీ క్యాప్చర్ చేశారు. 20 సంవత్సరాల జైలు శిక్షతో అతను తిరిగి జైలుకు పంపబడ్డాడు. కాకపోతే పాజిటివ్ ఏంటంటే అతని మరణశిక్ష విత్డ్రా అయింది. చివరికి షెరటోరీ 1961లో పెరోల్ మీద బయటకు వచ్చాడు. నెక్స్ట్ నెంబర్ 3, జాక్ షెపర్డ్. ఈ జాక్ షెపర్డ్ పెద్దగా పాపులారిటీ లేని ఒక చిన్న దొంగ, కానీ ఇతను పూర్ పీపుల్ దగ్గర బాగా పాపులర్ అయ్యాడు. ఇతను 1723లో కార్పెంటర్గా వర్క్ చేసేవాడు. ఆ తర్వాత రాబరీ చేయడానికి బాగా అలవాటు పడిపోయాడు. ఈ క్రమంలో పిక్ పాకెట్ చేసినందుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ గోడకి హోల్ చేసి కిటికీ నుండి ఐరన్ అండ్ వుడ్ రాడ్స్ని రిమూవ్ చేసి అతను సెల్ నుండి తప్పించుకున్నాడు. అంతేకాకుండా బెడ్షీట్ని చించి దాన్ని రూప్లా వాడుకుని దాని సహాయంతో కూడా తప్పించుకున్నాడు. తర్వాత 1724లో రాబరీ చేసినందుకు గాను కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. అయితే ఆ తర్వాత కూడా అతను జైలు నుండి తప్పించుకున్నాడు. 2 వారాల తర్వాత మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి ఉరి తీయటానికి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు జాక్ తనను ఉరి తీసాక కూడా బతికేలా ప్లాన్ చేశానని, అందుకే ఉరి తీసాక 15 నిమిషాల్లోనే తన బాడీని కలెక్ట్ చేసుకోమని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తాడు. అయితే ఇక్కడ అతని ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ఆయన లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్నో నావెల్స్ అండ్ స్టోరీస్ వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ 2, మేస్ ప్రిజన్ ఎస్కేప్. బ్రిటిష్ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రిజన్ ఎస్కేప్ లొకేషన్ హెచ్ఎం ప్రిజన్ మేస్. ఇది నార్త్ ఐర్లాండ్లోని కౌంటీ యాంట్రిమ్లో జరిగిన ప్రిజన్ ఎస్కేప్. 1983 సెప్టెంబర్ 25న మర్డర్ అండ్ బాంబ్ బ్లాస్టిక్ కారణమైన 38 మంది ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ప్రిజనర్స్ హెచ్ 7 బ్లాక్ నుండి తప్పించుకున్నారు. 15 అడుగుల ఫెన్సింగ్, 18 అడుగుల థిక్ కాంక్రీట్ వాల్స్, వాటిపైన ముళ్ళ తీగలతో ఈ హెచ్ 1 బ్లాక్ మొత్తం కవర్ అయి ఉంటుంది. ఇంకా సాలిడ్ స్టీల్ డోర్స్తో ఈ ప్రిజన్ ఎగ్జిట్ ఉంటుంది. కానీ ఇంత హై సెక్యూరిటీ ఉన్న జైలు నుండి కూడా తప్పించుకున్నారు కాబట్టి ఇది యూరోప్లోనే మోస్ట్ ఎస్కేప్ ప్రూఫ్ ప్రిజన్స్లో ఒకటిగా కన్సిడర్ చేయబడింది. బాబీ స్టోరీ, జెర్రీ కెల్లీ అనే ఇద్దరు ప్రిజనర్స్ ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి చాలా కాలంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం 6 హ్యాండ్ గన్స్ని సీక్రెట్గా వాళ్ళ సెల్లోకి తీసుకొచ్చారు. తర్వాత హెచ్ బ్లాక్కి ఫుడ్ సప్లై చేస్తున్న లారీని హైజాక్ చేసి అందులోని డ్రైవర్ని ఆఫీసర్స్ని బంధించి లారీని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత గేట్ హౌస్లో ఉండే సెక్యూరిటీని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీంతో మెయిన్ గేట్ అనేది ఓపెన్ అయింది. ఇక ప్రిజన్కి అవుట్ సైడ్లో 2 కార్లు అడ్డంగా పెట్టి టెంపరీగా రోడ్ బ్లాక్ చేసిన తర్వాత లారీని విడిచిపెట్టి ఫెన్సింగ్ పైనుండి ప్రిజనర్స్ తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకునే సమయంలో 20 మంది జైలు అధికారులు గాయపడగా ఒకరు గుండెపోటుతో మరణించారు. ఫైనల్గా నెంబర్ 1, రానీ బిగ్స్. రానీ బిగ్స్ అని పిలువబడే రొనాల్డ్ ఆర్థర్ బిగ్స్ 1963 నాటికి గ్రేట్ ట్రైన్ రాబరీలో మెయిన్ రోల్ని ప్లే చేశాడు. ఆ తర్వాత జైలు నుండి ఎస్కేప్ అయ్యి 36 సంవత్సరాలు జీవించాడు. 2001లో తనకు తానుగా వాలంటరీగా సరెండర్ అయ్యాడు. గ్రేట్ ట్రైన్ రాబరీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పంపబడిన బిగ్స్ 8 జూలై 1965న వాండ్స్వర్త్ జైలు నుండి తప్పించుకునే ముందు 19 నెలల జైలు శిక్షను మాత్రమే అనుభవించాడు. తర్వాత బోట్ ద్వారా పారిపోయి బ్రసెల్స్ చేరుకున్నాడు. ఆ తర్వాత ప్యారిస్ వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కొత్త గుర్తింపును పొందాడు. అయితే ఈ 36 ఏళ్లలో ఆస్ట్రేలియా, బ్రెజిల్లో గడిపాడు. May 7, 2001న రోనీ స్వచ్ఛందంగా యూకేకి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే అరెస్ట్ చేయబడి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత 2009లో కంపాషనేట్ గ్రౌండ్స్తో రిలీజ్ అయ్యే ముందు 8 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. ఫైనల్గా 2003 డిసెంబర్లో మరణించాడు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.